హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటనేది టైటిల్ చూడగానే అర్థమై ఉంటుంది కదా, దసరా వ్లాగ్ వస్తుంది. 25th సండే కదా దసరా, అంటే 11కి అలా స్టార్ట్ అయ్యింది సండే రోజు దశమి. నెక్స్ట్ డే వరకు ఉంటుంది కదా. నేను మండే చేసుకున్నాను పూజ. ఎంతైనా మార్నింగ్ పూజ చేసుకుంటే బాగుంటుంది. ఈ వ్లాగ్ అయితే ప్రసాదాలతో స్టార్ట్ అవుతుంది. అమ్మవారికి నైవేద్యాలు అవి పెట్టాలి కదా విజయదశమి రోజు. విజయదశమి రోజు మన శక్తి కొద్దీ ప్రసాదాలు పెట్టచ్చు, అంటే మన వీలును బట్టి మనం ఎన్ని చేయగలమో అన్ని చేసి పెట్టుకోవచ్చు, లేదా ఒక్క ప్రసాదమైనా చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను వడలు చేద్దామని ముందు రోజే పప్పు నానబెట్టుకున్నాను. ఇక పొద్దున్న లేచాక ఫ్రెష్ అయ్యి ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇవి కంప్లీట్ అయిపోతే ఇక దేవుడికి పూజ చేసుకోవచ్చు. లేదంటే ఇటు ప్రసాదాలు చేసుకోవడం అటు దేవుడికి పెట్టడం అంటే మళ్ళీ హడావిడి అయిపోతుంది. ఈ హడావిడిలో ఏది సరిగ్గా చేయలేం, ఒకటి వేస్తే ఒకటి వేయం ప్రసాదంలో కూడా. ఇవి రెడీ చేసుకుంటే ఇక ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. దేవుడికి నైవేద్యం చేసేటప్పుడు ఆనియన్స్ వేయం కదా. ఇందాక నేను పప్పు కూడా గ్రైండ్ చేసుకున్నాక సాల్ట్ వేసుకున్నాను. కావాలంటే గ్రైండ్ చేసేటప్పుడు మిరియాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ మాత్రమే వేసుకున్నాను. ఇప్పుడు పులిహోర చేద్దామని చెప్పి రైస్ పక్కన పెట్టేశాను. ఇటువైపు గారెల కోసం ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇవన్నీ అయ్యేలోపు పులిహోరకి రైస్ కూడా చల్లారిపోతుంది. మనకి మినపప్పు అనేది గ్రైండర్లో వేస్తే గారెలు బాగా వస్తాయి కదా, మిక్సీలో వేస్తే గట్టిగా వస్తాయి. అటువంటప్పుడు ఏంటంటే మినపప్పు 4 to 5 hours నానితే మనకి గ్రైండర్లో వేసినట్లుగానే వస్తాయి, మిక్సీలో వేసినా కూడా. ఖచ్చితంగా 4 hours అన్నా నానబెట్టుకోవాలి పప్పుని, అప్పుడే బాగుంటాయి అవి. ఈ ఫెస్టివల్స్ అప్పుడు అలాంటప్పుడు ఏంటంటే మిగతా వాటి కంటే వీటికి ఎక్కువ టైం పడుతుంది కదా, అంటే కొంచెం ఎక్కువసేపు నానాలి పప్పు. అది మిగతావన్నీ రవ్వ కేసరి ఇలా తొందరగా అయిపోతాయి, కొంచెం వీటికి టైం ఎక్కువ పడుతుంది. తర్వాత ఇక్కడ కేసరి చేస్తున్నాను. ఫస్ట్ అయితే నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా జీడిపప్పు ఫ్రై అయ్యాక రవ్వ కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేనైతే రెసిపీస్ ఏమీ షేర్ చేయట్లేదు, జస్ట్ నేను ఏమేమి ప్రసాదాలు చేశానో అవి చూపిస్తున్నాను. రవ్వ కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఈలోపు పక్కన వాటర్ పెట్టుకున్నాను దీనికోసమని. ఇక్కడ నేనైతే మిల్క్ ఏమీ యాడ్ చేయట్లేదు, మొత్తం వాటరే యాడ్ చేస్తున్నాను. రవ్వ ఫ్రై అయ్యాక చక్కెర వేసుకోవాల్సింది, బాయిల్ చేసిన వాటర్ వేసేసాను. తర్వాత మళ్ళీ చక్కెర వేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిపోయాక వాటర్ యాడ్ చేసుకొని ఇష్టమైతే మీకు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, లేదంటే అలానే పెట్టేసుకోవచ్చు. నాకు నార్మల్గా చేసే కేసరి కంటే కూడా ఆ రోజు చాలా బాగా వచ్చింది టేస్ట్. అయితే వీటికి కాస్త నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అందులోనూ మనకి దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు నెయ్యి అది కొంచెం ఎక్కువే వేస్తాం కదా. తర్వాత పులిహోరకి ఇంకా తిరుగుమాత పెట్టుకుంటున్నాను, తెలిసిందే కదా. ఫస్ట్ అయితే ఆయిల్ వేడయ్యాక ఆవాలు అలాగే పచ్చిశనగపప్పు కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత వేరుశనగపప్పు కూడా వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా వేశాను. మనకి
పులిహోరకి ఏంటంటే ఎండుమిరపకాయల కంటే పచ్చిమిరపకాయలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోనే కొంచెం ఇంగువ, ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో పసుపు వేసుకుంటున్నాను. మనం ఇందులోనే డైరెక్ట్గా నిమ్మరసం వేసేసి కొంచెం బాయిల్ చేసుకున్నాక రైస్లో మిక్స్ చేసుకోవచ్చు. అలా బాయిల్ చేసుకుంటే ఏంటంటే నిలువ ఉంటుంది, ఎప్పుడు కావాలన్నా రైస్లో మిక్స్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. లేదంటే ఇలా విడిగా సాల్ట్ అలాగే నిమ్మరసం యాడ్ చేసుకొని మనం ఇందాక పోపు పెట్టుకున్నాం కదా అది వేసి మిక్స్ చేసుకోవచ్చు. మనకి పులిహోరకి ఏంటంటే వేరుశనగ పప్పులు ఎక్కువగా ఉంటే బాగుంటుంది. తర్వాత ఇక్కడ పాయసం చేస్తున్నాను. సో ఇది అయ్యేలోపు నేను రెడీ అయ్యి వస్తాను. పాయసం కూడా ఏంటంటే సగుబియ్యం నానితే తొందరగా అయిపోతుంది. ఈ ప్రసాదాలన్నీ రెడీ అయ్యేసరికి 7 ఏమో అయింది. ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, లాస్ట్ వ్లాగ్ కంటే కాదు ఇంతకుముందు వ్లాగ్స్లో పారిజాత చెట్టు ఇప్పుడైతే చాలా పూలు పూస్తూ ఉన్నాయి. అన్ని దేవుడి పటాలకి పెట్టేశాక కూడా ఇంకా పూలు ఉన్నాయి. పూల కోసం కిందకి వెళ్ళినప్పుడు ఆంటీ మాల కట్టి కృష్ణుడికి వేయమని చెప్పింది. కృష్ణుడు లేకపోయినా కానీ వెంకటేశ్వర స్వామికి వేసుకోవచ్చు. నేనైతే చిన్న మాల కట్టాను. మన ఇంట్లో పారిజాత చెట్టు ఉంటే చాలు, చాలా పూలు పూస్తుంది. అందులోనూ పారిజాత పూలు అందరి దేవుళ్ళకి పెట్టచ్చు కదా, అంటే కొన్ని పూలు కొంతమందికి పెట్టకూడదు అని చెప్తూ ఉంటారు. పారిజాత పూలు అయితే అందరికీ పెట్టచ్చు. నార్మల్గా మనందరం కూడా పండుగలప్పుడు ప్రసాదాలు చేయడంలోనే ఎక్కువ టైం తీసేసుకుంటూ ఉంటాం పూజ చేయడం కంటే. రాకాలం వస్తుందనో ఇలా ఏదో ఒక అంటే ఈ టైం లోపలే పూజ చేసేయాలనో, పూజ అయితే సరిగా చేయము. కానీ ఒక్క ప్రసాదం చేసినా పూజ చేసుకోవాలి ప్రశాంతంగా. కానీ మనం ఎన్ని ప్రసాదాలు చేసామా అన్న దాని మీదే ఉంటుంది మనకి.
నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒక వ్లాగ్లో, ఇంట్లో శివలింగం ఉన్నప్పుడు సపరేట్గా పూజ గది లేకపోతే ఒక బాక్స్లో పెట్టేసుకోవచ్చు. నేను పూజ అయిపోయాక అలా బాక్స్లో పెట్టేసుకుంటాను. మనం ఊరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు శివలింగం మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని వెళ్ళచ్చు. అంటే ఆ టైంలో పూజ చేయలేం కాబట్టి, సో అభిషేకం చేయలేం కాబట్టి అలా వేసేసుకొని వెళ్ళచ్చు. శివలింగం ఎప్పుడు వాటర్లోనే ఉండాలి. అంతేనండి, నా పూజ అయితే అయిపోయింది. మీరు కూడా విజయదశమి బాగా జరుపుకున్నారు అని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీలో ఎవరన్నా కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.